హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? అరుణ అండి. అరుణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మోతినగర్ అండి. ఓకే, అరుణ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు అండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండు. ఓకే, మీ బాబు పుట్టిన తేదీ టైం చెప్పండి అమ్మా. సెప్టెంబర్ 22. సెప్టెంబర్ 22. 2007. ఓకే, 2007. ఓకే, టైం చెప్పండి. నైట్ 8:20. రాత్రి 8:20. ఓకేనా? ఎక్కడ పుట్టాడండి బాబు? ఏంటండి, ఎక్కడ పుట్టాడు బాబు? బాబు మంచిర్యాల. మంచిర్యాల. సరేనమ్మా, ఇప్పుడు మీ సమస్య ఏమిటో గురువు గారితో మాట్లాడి చెప్పండి. ఓకే, చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? నమస్కారం అండి గురువు గారు. నమస్తే తల్లి, చెప్పండి. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండండి. 10th అవ్వగానే కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి వచ్చిండు. ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం 4-5 times అలా చేస్తుండండి. ఏమవసరం మాకు ఏం అర్థం అవుతలేదు గురువు గారు. ఈ అబ్బాయికి మీరు చంద్రదోషం ఉంటుందమ్మా. ఓకే, చంద్రుడు, బుధుడు, గురుడు, శని, వీటి గ్రహ జపాలు చేయించుకోండి. గ్రహ జపాలు చేయించుకోండి. చెప్పమ్మా. గ్రహ జపాలు ఈ రాశులకు, ఎందుకంటే రావు చంద్రుడు కలిస్తే సూసైడ్ టెండెన్సీ వస్తుంది. సూసైడ్ చేసుకోరు కానీ సూసైడ్ చేస్తామని బెదిరిస్తారు. అవును అయ్యగారు, ఇప్పుడు ఇదివరకు 5 times అయింది అయ్యగారు. మీ టాబ్లెట్స్ కూడా ఎన్నో సార్లు, స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వేసుకున్నారు అయ్యగారు. అది రాహు చంద్రుడు మీద వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవాలనే తత్వం వస్తుంది. పెద్దగా చెప్తారు, ఒక్కొక్కసారి చేసుకుంటారు, ఒక్కొక్కసారి బెదిరిస్తారు. ఆ గుణాలు ఉంటాయి. అయితే ఇక్కడ అట్లా చేస్తారని మనం ఆ గ్రహ జపాలు చేసి ఊరుకోకుండా మీరేం చేస్తారంటే, ఈ పిల్లగాడు మీరు చెప్పిన మాట వింటాడా? డ్రింక్ కూడా చేస్తాడా? అయితే మీరే చేయాలి. శ్రీ సూక్తం అని ఉంటుందమ్మా. శ్రీ సూక్తం అని ఉంటుంది. అది మీరు స్నానం చేసిన తర్వాత ఉదయం సాయంత్రము రోజు చదవాలి. తర్వాత ఉదయం పూట విష్ణు సహస్రనామాలు మీరు చదవండి. సాయంత్రం పూట లలిత సహస్రనామాలు, దుర్గా సహస్రనామాలు కూడా చదవాలి. ఈ పాపగ్రహాలు, ఈ సూసైడ్, ఈ లవ్ అఫేర్స్, ఆ లవ్ అఫేర్స్ లో ఫెయిల్ అవ్వటము, సక్సెస్ అవ్వటం కాదు ఫెయిల్ అవ్వటము, తర్వాత పిచ్చోడు లాగా తిరగటము, ఇవన్నీ కారణాలు ఏంటంటే రాహువు, శని, కుజుడు ఈ మూడు గ్రహాలు చంద్రుడి మీద చేసేటప్పుడు ఈ గుణాలు మనుషులకు వస్తాయి. దానికి విరుగుడు అమ్మవారి సాయంత్రం పూట దుర్గా సహస్రనామాలు మీరు తప్పక చదవాలి. ఒక పావు గంట అలర్ట్ చేయండి. ఒక పావు గంట మీకు సాయంత్రం పూట అమ్మవారి దీపారాధన చేసేసి ఒక అగరబత్తి పెట్టి మీరు చదవండి. మీకు నోటికి తిరగకపోతే కనీసం సెల్లో పెట్టుకొని వినండి. పెడితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే ఇంట్లో మీరు బాగున్నారంటే మీ అబ్బాయి కూడా బాగుంటాడు. ఆ తర్వాత వీలుంటే ఆ అబ్బాయి చేత సరస్వతి ద్వాదశ నామ సూత్రం చదివించండి. ద్వాదశ సరస్వతి ద్వాదశ నామ సూత్రం అని ఉంటుంది. ఆ 12 నామాలు అమ్మవారివి, సరస్వతీదేవి. అప్పుడు చదువు లైన్లో పడతాడు. ఇవి వెనక్కి పోతాయి, అమ్మవారు ఆశీర్వదిస్తుంది. సరస్వతీదేవి చదువులో ముందుకొస్తాడు. ఇవి తప్పకుండా మీరు పాటిస్తే మీ అబ్బాయి మంచి దారిలోకి వస్తాడు. విన్నారు కదండి, మరి మీరు కూడా జాతకపరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా సరే వాటికి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. గురుగారు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఆ రిలేటెడ్ వాళ్ళే ఫోన్ చేశారు. అంటే ఇది కౌమారంలో ఉంటున్నారు కాబట్టి టీనేజర్లు ఇలాంటివి సహజం. బట్ చిన్న పిల్లల్లో బాగా ఎక్కువగా ఇట్లాంటి మొండి వైఖరి, లేదంటే వీళ్ళు ఇద్దరు అవును. కానీ ఎక్కడైనా మనం సక్సెస్ కి బాట పడినా, ఫెయిల్యూర్ కి బాట పడినా ఇదే సర్టెన్ ఏజ్ ఖచ్చితంగా. టీనేజ్ లోనే ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ ని ఎట్లా మోల్డ్ చేసుకోవాలన్నా అది ఒక్కటే దశ. చెప్పండి గురు. విషయం, ఈ తల్లి అపారమైన ప్రేమ చూపించేటప్పటికీ పెరుగుతున్న పిల్లల్లో
ఒక రకమైన ఆనందంతో పాటు అహంకారం కూడా పెరుగుతుంది. చెప్తేనే తరతరాల వాళ్ళ యొక్క మంచి గుణాలు చెడ్డ గుణాలు భగవంతుడు ఒక 1% 2% వీళ్ళల్లో ఇస్తుంటారు. అన్నీ తాత గుణాలు వచ్చినాయి రా అని ఒకళ్ళు, అన్నీ ఈ వీళ్ళ గుణాలు వచ్చినాయి రా అని కొంతమంది అంటుంటారు నవ్వుతూ. సో అందరివి ఇస్తుంటారు అన్నమాట. దీంట్లో వాళ్ళకుండే చెడ్డ గుణాలు కూడా వస్తాయి. ఓకే, గురుగారు కాలర్తో మాట్లాడుతూ కొనసాగిద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? మొహమ్మద్ అక్బర్ మేడం. మొహమ్మద్ అక్బర్ గారు, ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయవాడ మేడం. ఓకే, సరేనండి. మీరు మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీరు పుట్టిన తేదీ టైం చెప్పగలరా? 9/4/1984 మేడం. 9/4/1984. ఓకే, టైం చెప్పండి. మండే 6-7 లోపు మేడం. మార్నింగ్ అండి? అవును మేడం. ఓకే, ఎక్కడ పుట్టారండి మీరు? విజయవాడ మేడం. ఓకే, సరే, మీ సమస్య ఏమిటో గురుగారితో చెప్పి మాట్లాడండి. ఏంటి నాయన చెప్పండి మీ సమస్య. నమస్కారం. నమస్కారం నాయన, చెప్పండి. పొజిషన్ బాగా టైట్గా ఉంటుంది, ఏదో సరిగ్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమా మేడం? ఆ ప్రాబ్లమ్స్ అనేది ఒకదాని అనమాల ఒకటి వస్తున్నాయి. ఏంటి అసలు ఎట్లా ఉంది, ఏంటి పొజిషన్ అంటే? అంటే ఫైనాన్స్ ప్రాబ్లము లేదా ఫ్యామిలీ ప్రాబ్లమా లేకపోతే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమా? హెల్త్? హలో, ఏ ప్రాబ్లం నాయన? ఫైనాన్స్ ప్రాబ్లం. ఫైనాన్స్ ప్రాబ్లం. అక్బర్ గారు, మీరు నేను ఇప్పుడు చెబితే అవి మీరు చేయగలరా, లేకపోతే మసీదు వెళ్ళి చేయగలరా, లేకపోతే మసీదు విషయాలు చెప్పనా? చెప్పండి. మీరు మసీదుకి వెళ్ళి ప్రతి శుక్రవారం 108 గులాబీ పూలతో 1.5 kg తీపి బూందీని పంచండి దర్గాకి వెళ్ళి. ఆకుపచ్చ శత్రంజ్ ఉంటుంది దుప్పటి, అల్లాకి దానం చేయండి 2 శుక్రవారాలు. ఆకుపచ్చ శత్రంజ్ దుప్పటి ఉంటుంది కదా, దర్గాకి మీరు దానం చేయండి. ఏడుగురు ఫకీర్లకు కానీ, 7 సన్యాసులకు కానీ వాళ్ళకి కావలసిన బట్టలు మీరు ఇవ్వండి. వాళ్ళకి నచ్చిన బట్టలు కొనిపెట్టండి. 7 ఫకీర్లకు కానీ, 7 సన్యాసులకు కానీ మీ ఇష్టం, వాళ్ళకి నచ్చిన బట్టలు కొనివ్వండి ఒక శుక్రవారం. 11 భోజనం పెట్టండి, ఎవరైనా సరే బీదవాళ్ళకి. తర్వాత మీ ఇంట్లో ఏదైనా వెండి వస్తువు ఉంటే, ఏదైనా వెండి వస్తువు ఉంటే, చిన్నది చెంచా లాంటిది, చిన్న గిన్నె లాంటిది, మీరు గనక గ్రౌండ్ ఫ్లోర్లో ఈశాన్యం మూల 1 6 అంగుళాలు చిన్న గొయ్యి తీసి దాంట్లో పెట్టి కప్పేసేయండి. మీకు 30 తర్వాత ఆదాయం బాగుంటుంది. ఇది ఎవరు చూడకుండా చెయ్యండి. ఆ వెండిని, ఆ వెండి వస్తువుని, చిన్న వస్తువు, వెండి వస్తువు మీకు మాత్రమే తెలియాలి. ఎవరన్నా చూస్తే అది కాస్త ఎత్తుకుపోతారు. అందుకని మీకు మాత్రమే తెలియాలి. 30 నుంచి మీకు ఆదాయం పెరుగుతుంది నేను చెప్పినవి మీరు చేస్తే. ఓకే.